ఈరోజు రాష్ట్రంలో జరిగిన పరిమాణాలన్నీ మీ దృష్టిలో ఉంటాయి చంద్రబాబు నాయుడు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఉదయం అరెస్ట్ అయ్యారో వారిని ఓరోకల్ నుంచి విజయవాడ ఏసీపీ కోర్టుకు బై రోడ్ తీసుకొస్తా ఉన్నారు మరి ఇందాక అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ సిఐడి అడిషనల్ డీజీ సిఐడి మిస్టర్ సంజయ్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది వారు చాలా డీటెయిల్డ్ గా ఈ స్కామ్ ఏ విధంగా జరిగింది దీని మీద ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేశామని కూడా చెప్పడం జరిగింది అయినా కూడా మీడియాలో చంద్రబాబు నాయుడికి ప్రముఖంగా ప్రచారం చేస్తూ చాలా తప్పు అతన్ని అరెస్ట్ చేయడం అని చెప్పి మరి వాదించడం అనేది సబబుగా లేదు మరి వారు దాదాపు ఈ సిమెంట్స్ తో ఒక అగ్రిమెంట్ చేసుకొని 90% సిమెంట్స్ ఖర్చు పెడతాది 10% ప్రభుత్వం ఖర్చు పెడతాది అని చెప్పి దాదాపు 3356 కోట్లు ఇది అగ్రిమెంట్ ప్రాజెక్ట్ కాస్ట్ అయితే 10% 371 క్రోర్స్ 371 కోట్లు ప్రభుత్వం భరించే విధంగా ఈ అగ్రిమెంట్ ఉంది మరి ఏ విధంగా మిగతా డబ్బులంతా కూడా సిమెంట్స్ వారు అపాత్ర దానం చేస్తారు వారికి దానివల్ల ఏమీ బెనిఫిట్ కూడా లేదు మరి ప్రాథమికంగా అది చూస్తేనే చాలా తప్పు జరిగింది ఇది దీంట్లో కుట్ర కోణం ఉంది అని చెప్పి ఎవరైనా కూడా గమనించే పరిస్థితి ఉంటుంది ఒక కంపెనీ 3000 చిల్లర కోట్లు అకారణంగా ఖర్చు చేస్తుంది ప్రభుత్వం తరఫున అనేది ఎప్పుడు కూడా సహేతుకంగా లేదు కాబట్టి దీన్ని లోతుగా వారు విచారించారు మరి గతంలోనే ఈ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీళ్ళందరూ కూడా కొంతమందిని అరెస్ట్ చేశారు వారిలో సౌమ్యాద్రి శేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్ అనే సిమెంట్స్ మాజీ ఎండీని వికాస్ నాయక్ కల్వేల్కర్ అనే డిజైన్ టెక్ సిస్టమ్స్ ఎండీని అదే కంపెనీకి చెందిన ముకుల్ చంద్ర అగర్వాల్ని ఆ కంపెనీ మాజీ ఫైనాన్స్ అడ్వైజర్లను అరెస్ట్ చేయడం జరిగింది మరి అంతేకాకుండా స్కిల్లర్ ఎంటర్ప్రైజెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన సురేష్ గోయల్ అనే చార్టెడ్ అకౌంటెంట్ని కూడా అరెస్ట్ చేశారు వీరందరినీ కోర్టు కస్టడీ కూడా విధించింది వీరందరూ అరెస్ట్ అయ్యారు వీరంతా కూడా ఈ కుట్రలో ఈ భారీ కుంభకోణంలో పాత్రదారులు అని చెప్పి తేల్చిన తర్వాత ప్రభుత్వం ఏ విధంగా 371 కోట్లు ఒక రూపాయి కూడా ఆ కంపెనీ సిమెంట్స్ కంపెనీ విడుదల చేయకుండా ఈ ఏదైతే మనం 10% మాత్రమే ఖర్చు పెట్టాలని 371 కోట్లను ఏ విధంగా షెల్ కంపెనీలకు వీళ్ళు రిలీజ్ చేసింది ఎవరెవరి పేరుతో అది డ్రా చేసింది అవన్నీ కూడా వివరాలన్నీ కూడా ఇందాక చెప్పడం జరిగింది దీని వెనుకాల చంద్రబాబు నాయుడే ప్రధాన నిందితుడిగా పేర్కొనడానికి కూడా చాలా ఉదాహరణలు ఉన్నాయి ఎందుకంటే ఇంత 371 కోట్లు మామూలుగా మాయమైపోతే ఈ స్కిల్ డెవలప్మెంట్ గురించి క్యాబినెట్లు ఒక కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు ఒప్పందం చేసుకున్న తర్వాత ఆ జీవోలో కూడా ఇచ్చారు జీవోలో కూడా పేర్కొన్నారు ఆ ఇచ్చిన తర్వాత మళ్ళీ వేరే కంపెనీతో క్యాబినెట్ ఆమోదం లేకుండానే వేరే కంపెనీతో అగ్రిమెంట్ చేసుకొని ఆ డబ్బులంతా కూడా ఆ కంపెనీకి బదలాయించడం జరిగింది ఇది ఈ సిమెంట్స్ ఇండియా అన్న కంపెనీలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తితో లోపాయకారిగా ముందుగానే ఒప్పందం చేసుకున్నారు మరి ఆ విధంగా 371 కోట్లు ఏదైతే 10% ప్రభుత్వం భరించాలని దీంట్లో ఉన్నదో ఎంఓయూలో
370 కోట్లు మొట్టమొదట డ్రా చేసి షెల్ కంపెనీల పేరు మీద అంతా ఇచ్చి అవన్నీ కూడా నేరుగా చంద్రబాబుకు తర్వాత వారి పార్టీకి సంబంధించి ఈ డబ్బులంతా కూడా బదలాయించగినట్లు ఆధారాలన్నీ కూడా సిఐడి వారికి తెలియజేయడం జరిగింది. ఇది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు చేసిన స్కామ్ అయితే కూడా ఆయన ఏది కూడా చెప్పకుండా మరి నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి ఒక 5 మంది అడ్వకేట్లను ఒక 50 మంది పొలిటీషియన్స్ను పెట్టుకొని ఎదురు ప్రశ్న వేస్తూ ఉంటే దాన్ని అవునవును కరెక్ట్ ఆయన వాదన అని చెప్పి ఎల్లో మీడియా అంతా కూడా ప్రచారం ఇవ్వడం అనేది చాలా దురదృష్టకరం. మరి ఈరోజు ఈ దీనికి తర్వాత ఇంకొకటి కూడా మనకు మన అందరి దృష్టిలో ఉంది. దాని మీద కూడా ఐటీ నోటీసులు ఇస్తే ఆ ఐటీ నోటీసులు ఇచ్చిన వారిని ప్రశ్నించాడు. ఏదంటే మీరు హెడ్ ఆఫీస్ ఇవ్వకూడదు, నాకు ఏ సర్కిల్లో ఆ కేసు ఉందో ఆ సర్కిల్కి సంబంధించి ఆ సర్కిల్ నుంచి నోటీసులు రావాలని చెప్పి వారు దాటవేసి దానికి జవాబు కూడా చెప్పలేదు. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే వారికి తెలిసే అన్నీ కూడా చేశాడు, తెలిసే చేసేదే కాకుండా మొత్తం కూడా ఒక అవినీతి కుట్ర కోణంలో ప్రభుత్వ ధనాన్ని దోచేయడానికి చేసింది. మరి సిమెన్స్ కంపెనీ ఆ ఒప్పందంలో ఎంత పర్సంటేజ్ పెట్టింది, ఎంత పర్సంటేజ్ ప్రభుత్వం పెట్టింది, అవన్నీ చూస్తే సిమెన్స్ కంపెనీ రూపాయి కూడా పెట్టలేదు. మరి 90% ఏది రాకుండానే ఈ 10% డ్రా చేసేయడం, ఈ అది అయిన తర్వాత ఈ షెల్ కంపెనీలకు వెళ్ళిన తర్వాత ఆ కంపెనీల జాడ కూడా తెలియకపోవడం, ఇవన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా చేసేయే కాబట్టి చంద్రబాబును ఈరోజు పోలీసులు సిఐడి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మరి దీని మీద కొండంతలు ఘోరంతలు చేసే వచ్చి ఘోరంతలు కొండంతలు చేసి దీన్ని కూడా ఒక ప్రచార సాధనంగా వాడుకునే పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడికి వారి పార్టీకి వారికి సంబంధించిన మీడియాకు ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళు చేసుకునే పరిస్థితి కలిగింది. దీని మీద వారి సమీప బంధువు మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కానీ మరి ఆమె నోరు తెరలేదు. దత్తపుత్రుడు ఆయనకు ఏమి కనపడలేదు, వినపడలేదు, ముక్కు అన్నీ మూసుకున్నాడు. అదేవిధంగా పేదల తరఫున పోరాడే కమ్యూనిస్టు పార్టీలు ముఖ్యంగా నారాయణ గారు రామకృష్ణ గారు నోరు కూడా ఎత్తడం లేదు. మరి ఈ మీడియా యథావిధిగా చంద్రబాబు చేసింది నేరం కాదని చెప్పి వాళ్ళు విశ్లేషణల మీద విశ్లేషణలు ఇచ్చుకుంటా ఉన్నారు. ఈ పరిస్థితి గతంలో కూడా మనం చూసాం, ఓటుకు కోట్లు కేసులు ఏ విధంగా ఆ రోజు మీడియా అంతా కూడా చంద్రబాబును సమర్థించింది. బాగా సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు 50 లక్షల రూపాయలు ఇస్తా పట్టుబడినా కూడా దాన్ని కూడా సమర్థించుకుంటూ, మరి ఈయన సంభాషణ ఫోన్లో మాట్లాడితే కూడా దాన్ని కూడా సమర్థించుకుంటూ ఆ రోజు ఏ విధంగా మీడియా అంతా కూడా అతనికి మద్దతుగా నిలిచిందో, అదేవిధంగా రామారావు గారిని వెన్ను పొట్టు పొడిచి అధికారం లాక్కున్నప్పుడు కూడా ఇదే మీడియా ఇదే విధంగా చంద్రబాబుకు మద్దతుగా నిలిచింది. మరి అదేవిధంగా ఈరోజు కూడా ఇంత పెద్ద స్కామ్ జరిగినా కూడా ఏదీ లేదు, ఇది అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పి చెప్పడం అనేది వాదన సరికాదని మీ అందరి అభిప్రాయం, నా అభిప్రాయం, ఈ రాష్ట్ర ప్రజల అభిప్రాయం కూడా ఉన్నా కూడా ఇంకా మీడియా పూర్తి స్థాయిలో ఏ విధంగా చంద్రబాబును రక్షించాలా, ఏ విధంగా చంద్రబాబును దీని నుంచి పొలిటికల్ గెయిన్ సంపాదించే విధంగా మనం దీన్ని వక్రీకరించి ప్రజలకు చూపించాలా అని ఆలోచన చేస్తున్నారు తప్ప వాస్తవాలను ఒప్పుకొని
మనం ఈ తప్పు చేసాము, ఈ తప్పుకు మనం ఏ విధమైన ప్రాయశ్చిత్తం కావాలా, లేదా ఏ విధంగా ఈ కేసు నుంచి మనం బయటపడాలా, మరి ఆ విధంగా ఏదైనా తప్పు చేసిన తర్వాత ఒప్పుకొని మనం చేశామని చెప్పి చెప్పే పరిస్థితి లేకపోయినా రికార్డుల పూర్వకంగా మీరు పూర్తి స్థాయిలో దొరికిపోయారు. దొరికిపోయేదే కాకుండా దాన్ని నా పేరు ఉందా లేదా అని చంద్రబాబు అడుగుతున్నాడంటే మరి ఇంత విడ్డూరంగా ఉందో. ఇది చూస్తే రాజకీయ లబ్ధి కోసం రాజకీయంగా ఆయనకేదో అన్యాయం చేశామని చెప్పే పరిస్థితి చెప్పే విధంగా వారు దీన్ని మొత్తం మసిపూసి మారేడికాయ చేయాలనుకుంటూ ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మా అంకిల్తో సహా ఇందాక సంజయ్ గారు చెప్పారు, చాలా విపులంగా మీ ప్రశ్నలు అంతకు మీడియా వారి ప్రశ్నలకు కూడా చాలాసేపు ఆయన సమాధానాలన్నీ కూడా ఇచ్చారు. ఇప్పుడే వారు ప్రెస్ మీట్ ముగిసిన తర్వాతే మీ ముందుకు వచ్చి ఈ విషయాలన్నీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. రాజకీయంగా ఎవరు కూడా చంద్రబాబు మీద మేము ఉద్దేశపూర్వకంగా ఇది చేసింది కాదు. చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగా దీంట్లో ఇరుక్కున్నాడు కాబట్టి ఆ వివరాలన్నీ కూడా ప్రభుత్వం సిఐడీలు సిఐడీ పోలీసులు అంతా కూడా వెలికి తీశారు కాబట్టి ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబుని అరెస్ట్ చేశారు. మరి ఇంకా కూడా ఈ విచారణ కొనసాగితే ఇంకా ఎవరెవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఇంకా కూడా ఇందాక సంజయ్ గారు చెప్తూ ఉన్నారు ఇన్నర్ రింగ్ రోడ్డు డైవర్షన్ చేసిన దాంట్లో ప్రధానంగా లోకేష్ పాత్ర ఉందని, అదేవిధంగా ఈ మన కార్పొరేషన్ ఫైబర్ నెట్ కార్పొరేషన్లో కూడా అవకతవకలు జరిగాయి. ఆ రెండు కేసుల్లో కూడా విచారణ తొందరలో పూర్తి చేస్తామని కూడా చెప్తూ ఉన్నారు. మరి తప్పు ఎక్కడైనా జరిగింటే ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ లేదా ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ తప్పకుండా బాధ్యత వహించాలా. ఆ విధంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు దీన్ని బాధ్యత తీసుకొని క్యాబినెట్లో పెట్టని ఒక కంపెనీకి ఇచ్చి డబ్బులు కాజేయడం అంటే తప్పకుండా ఇది తీవ్రమైన నేరం. దీనికి తగిన శిక్ష ఎవరైనా కూడా అనుభవించి తీరాల్సిందే. చంద్రబాబు ఏం ప్రత్యేకం కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. నిప్పు తప్పు నాకు తెలియదు. నేను అదే ఒక రాజకీయ నాయకుడిగా కొంతమంది కొన్ని విలువలు పాటిస్తారు. ఆ విలువలకు లోబడి నేను ఏదైనా మాట్లాడగలిగితే తప్పైతే మా అంబటి రాంబాబు గారు మరి నేను మాట్లాడను. ఈ 370 కోట్లు తిన్నారా లేదా అని చెప్పమని చెప్పండి. ఆమె పొందరేశ్వరి గారిని చెప్పమని చెప్పండి. ఏంటా ఇది తిన్నారా లేదా, మీరేమైనా బాధ్యత తీసుకొని ఈ విచారణలో పాలు పంచుకుంటారా? ఆమె చెప్పాలి పురంధేశ్వరి గారు.